హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ డెన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకి ఫీజ్ రీఎంబర్స్మెంట్కి సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ అప్డేట్ అంటూ రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక 3,000 కోట్ల బకాయిలు అనేది ఈ యొక్క ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఉండిపోయింది. గత 2 ఏళ్లుగా నో ఫీజ్ రీఎంబర్స్మెంట్, పేరుకుపోయిన బోధనా రుసుములు, ఇటు విద్యా సంస్థల యాజమాన్యం, అటు విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధింపులు కూడా జరుగుతున్నాయి అంటూ ఈ యొక్క న్యూస్ అప్డేట్ రావడం జరిగింది. ఈ వివరాలు చూసినట్లయితే ఆర్థిక వ్యవస్థ మీద కోవిడ్ చూపిన ప్రభావంతో బోధనా రుసుములు, అదేవిధంగా ఉపకార వేతనాలపై పడిందన్నమాట. ఈ యొక్క ఎఫెక్టు 2019-2020 విద్యా సంవత్సరానికి నిధులు అనేది పూర్తిగా ఇవ్వలేదు. 2020-21 ఇంకా విడుదల కాలేదన్నమాట. సో ఈ 2 ఏళ్లకు సంబంధించి వరుసగా 767 కోట్లు, అంటే 2,250 కోట్లు చెల్లించాల్సి ఉంది. మొత్తం 3,117 కోట్లు బకాయిలు అనేది ఉన్నట్టు మనకి సంక్షేమశాఖ లెక్కలు చెబుతున్నాయి. కానీ సంక్షేమశాఖ అధికారులు బిల్లులు సిద్ధం చేసిన ప్రభుత్వం నుంచి మంజూరు అనేది కరువైందంట. సో ఫలితంగా విద్యార్థులకు ఈ యొక్క ఉపకార వేతనాలు అనేది, కళాశాల యాజమాన్యాలకు బోధనా రుసుములు కూడా అందడం లేదు. దీంతో చిన్న కళాశాల యాజమాన్యాలు తీవ్రమైన నష్టాలు కూడా చడి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ మనకి ఈ యొక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్ రావడం జరిగింది. సో చూస్తున్నారు కదా, టోటల్గా మనకి 3,000 కోట్లు బకాయిలు అనేది ఉండిపోయినాయి అన్నమాట. గత 2 ఏళ్లుగా నో ఫీజ్ రీఎంబర్స్మెంట్ అంటూ కూడా ఈ న్యూస్ అప్డేట్ అంటూ రావడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యొక్క విద్యార్థులకి ఈ యొక్క ఫీజ్ రీఎంబర్స్మెంట్ అవ్వకపోవడం వల్ల వారు వెళ్ళి సర్టిఫికెట్లు అడుగుతూ ఉండుంటే మీరు అమౌంట్ కట్టండి, అప్పుడే మేము ఈ యొక్క సర్టిఫికెట్లు అనేది ఇస్తామంటూ కూడా మనకి చెప్పడం జరుగుతుందంట. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు ఫీజ్ రీఎంబర్స్మెంట్ సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరొక అప్డేట్తో మరలా కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్.